నమస్కారం. సిసిఎస్ఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరేశ్వరి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ లో కరోనా మహమ్మారి విలయ తాండవం. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కేసులు నమోదయ్యాయి. గోదావరిలో మరోసారి పెరుగుతున్న వరద నీరు. భయాందోళనలో లంక గ్రామాలకు చెందిన ప్రజలు. అందరి దృష్టి కరోనా వ్యాక్సిన్ పైనే. 3వ దశ ట్రయల్స్ కి సిద్ధమవుతున్న ప్రయోగశాలలు. కరోనా సామాజిక వ్యాప్తిని నిరోధించడానికి యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగిస్తుంది. కోవిడ్-19 కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. కొత్తగా 977 మంది వైరస్ బారిన పడి మృతి చెందగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 53,866 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 680,395 యాక్టివ్ కేసులు ఉండగా 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91% ఉండగా, మరణాల రేటు 1.9% ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనికా రూపొందిస్తున్న వ్యాక్సిన్కు సంబంధించి శుభవార్త అందించింది. ఇప్పటికే 2వ దశ ట్రయల్స్ పూర్తి కాగా, భారతదేశంలో 3వ దశ ట్రయల్స్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ట్రయల్స్లో 1,600 మందికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇస్తామని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వర్తమానం పంపింది. ఈ వ్యాక్సిన్ తయారీదారీకి అనుమతి పొందిన పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ 20 ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసింది. 20 కేంద్రాలలో ప్రారంభం కానున్న ఈ ట్రయల్స్ మొదటి రోజున 100 మందికి టీకాలు వేస్తారు. ముఖ్యంగా పూణే, మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఢిల్లీ ఎయిమ్స్ సహా ముంబైలోని సేద్ జీఎస్ మెడికల్ కాలేజ్, కేఏఎం హాస్పిటల్, టిఎన్ మెడికల్ కాలేజ్, బీవైఎల్ నాయర్ హాస్పిటల్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాల్లో 3వ దశ పరీక్షలు నిర్వహించనున్నారని తెలుస్తుంది. కోవిడ్-19 హాట్స్పాట్లుగా ఉన్న 5 వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా 20 వేర్వేరు ప్రాంతాలు, వివిధ ఆసుపత్రులను ఎంపిక చేశామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి చెబుతున్నారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో 11-12 ఆసుపత్రులలో ట్రయల్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఈ ట్రయల్స్లో పాల్గొనేవారు వ్రాతపూర్వక సమ్మతిని ఇవ్వాల్సి ఉంటుందని, అలాగే స్టడీ ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా వారు అధ్యయన ప్రాంతాల్లోనే నివసించాలని తెలిపింది. దీంతో కరోనా నివారణకు సంబంధించి భారతదేశంలో అందుబాటులోకి రానున్న తొలి వ్యాక్సిన్ కోవిషీల్డ్ కానుందనే అంచనా వేస్తున్నారు. కాగా కరోనా పుట్టిల్లు చైనాలో కూడా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు కొలిక్కి వస్తున్నాయి. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అత్యంత కీలకమైన 3వ దశ ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయని, ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరిస్తున్న చైనా ప్రభుత్వ కంపెనీ సినోఫార్మీ చైర్మన్ లియూ జింగ్హెన్ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ఖరీదు ఇండియన్ కరెన్సీలో 10,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ వ్యాక్సిన్ 2 డోసులు తీసుకుంటే 100% సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఇక మహమ్మారి కరోనాకు చెక్ పెట్టేందుకు ఆయుర్వేద వైద్యం కూడా తన ఉనికిని చాటుకుంటుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద తాజాగా నిస్సర్గ్ హెల్ప్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనాతో పోరాడడంలో వేప ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేది తెలుసుకునేందుకు ఈ 2 సంస్థలు కలిసి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఏఏఐఏ డైరెక్టర్ డాక్టర్ తనూజ నేసారి ఈ పరిశోధనలకు సారథ్యం వహిస్తున్నారు. ఆయనకు ఈఎస్ఐసి హాస్పిటల్ డీన్ డాక్టర్ అసీం సేన్తో పాటు మరో 6 వైద్యుల బృందం సహకరిస్తుంది. ఈ బృందం 250 మందిపై వేపమందు పరీక్షలు నిర్వహిస్తుంది. కరోనా వైరస్ సంక్రమణను నివారించడంలో వేపమందు ఎంత ప్రభావవంతంగా ఉంటుందో వీరు తెలుసుకోనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ముందుగా 125 మందికి వేప గుళికలు ఇచ్చి అవి కరోనాపై పోరాడడంలో ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయో పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ 28 రోజుల పాటు చేస్తారు.
కాగా కరోనా నివారణలో తమ వేపమందు సమర్థవంతమైన యాంటీవైరల్ ఔషధంగా నిలుస్తుందని నమ్ముతున్నామని నిసర్గ్ బయోటెక్ వ్యవస్థాపకుడు తెలిపారు. గోదావరి జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి అంచనాలకు అందడం లేదు. ఎవరి నుంచి కరోనా వైరస్ మరొకరికి వ్యాపిస్తుందో తెలియని పరిస్థితి. రికార్డు స్థాయిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా సామాజిక వ్యాప్తి ఆగడం లేదు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ ప్రభావానికి గురవుతున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో అల్పాదాయ వర్గానికి చెందిన వారు ఎక్కువగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు, నైసర్గిక పరిస్థితులు కూడా కరోనా వ్యాప్తికి మరింత దోహదం చేసేలా ఉన్నాయి. నివాసాలన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇంటి నివాస వైశాల్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న రెండు గదుల విస్తీర్ణంలో 4-5 పైగా కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉంటారు. ఫలితంగా ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా వచ్చేస్తుంది. సంఘ జీవనంలో ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ విచ్ఛిన్నమైన తర్వాత ఆ స్థానంలో ఇరుగు పొరుగు వారే ఆత్మీయులు, ఆత్మబంధువులయ్యారు. ఏ చిన్న సాయానికైనా సరే ఇరుగు పొరుగు వారిపై ఆధారపడే సంస్కృతి, సాంప్రదాయం సుమారు 3 దశాబ్దాల నుంచి బలపడుతూ వస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ విజృంభణతో దూరం పెరుగుతున్నాయి, తలుపులు మూసుకుపోతున్నాయి. అయినా సరే ఏదో సమయంలో ఇరుగు పొరుగు వారితో కాలక్షేపం చేయడం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో కరోనా మరింతగా పెరుగుతూ వస్తున్నది. ఓ ఇంటిలో ఫలానా వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలియగానే సంబంధిత యంత్రాంగానికి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందనలో వేగం తగ్గిపోయింది. లాక్డౌన్ సమయంలో అంటే ఏప్రిల్ మే నెలల్లో ఉన్నంత వేగం కానీ అప్రమత్తత కానీ యంత్రాంగాల్లో ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో అయితే ప్రజలు ఎవరు స్పందించేవారు కాదు. సిబ్బందే ముందుకు వచ్చి రోగులను గుర్తించి క్వారంటైన్కు, ఆసుపత్రులకు, ఐసోలేషన్కు తరలించేవారు. ఇప్పుడు అలా లేదు. ప్రజలలో చైతన్యం వచ్చింది. పరీక్షలు చేయాలని వెంట పడుతున్నా సంబంధిత యంత్రాంగం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కరోనా నిర్ధారణ టెస్టులు ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రజలలో మరింత భయాందోళనలు పెరుగుతున్నాయి. ఫలితంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులను, స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించి చేతిలో ఉన్న కాస్త సొమ్ములు వదిలించుకుంటున్నారు. కరోనా లేదని రిపోర్ట్లు వస్తే ఎగిరి గంతేసి ఊరంతా తిరిగేస్తున్నారు. ఒకవేళ ఉన్నదని తెలిస్తే 10 మందికి విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ ఊరంతా కలిసి తిరిగేస్తున్నారు. స్కానింగ్ టెస్టులు ప్రామాణికం కాదని తెలిసినప్పటికీ పలువురు వీటిపైనే మొగ్గు చూపుతున్నారు. రాజమండ్రి క్వారీ మార్కెట్, రామదాసుపేట తదితర ప్రాంతాలలో అయితే పలువురు కరోనా బారిన పడ్డారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసినా యంత్రాంగాల్లో స్పందన లేదని వాపోతున్నారు. ఒకవేళ సమాచారం అందించి ఆధార్ కార్డ్, పేరు నమోదు చేయించుకుంటే పరీక్షలకు 4-5 రోజులు పడుతుందని, కిట్లు వచ్చిన తర్వాత మేమే ఫోన్ చేస్తామని సమాధానం వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించి సకాలంలో మందులు అందించే వ్యవస్థ అందుబాటులో లేనంత వరకు కరోనాను సమాజం నుంచి తరిమివేయడం అసాధ్యం. కరోనా మహమ్మారే మనుషులను ఒక్కొక్కరిగా దూరం చేస్తూ సమాజం నుంచి, ఈ లోకం నుంచి కూడా తరిమేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. గోదావరిలో వరద నీటి మట్టం అనూహ్యంగా మళ్లీ పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తుంది. భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 44.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువను కురుస్తున్న వర్షాలతో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి నది నీటి మట్టం 62 అడుగులకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కాగా గురువారం ఉదయం నుంచి మళ్లీ నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం 44.8 అడుగులకు పెరిగింది. సుమారు 18 అడుగుల మేర తగ్గిన నీటిమట్టం మళ్లీ క్రమంగా పెరుగుతుంది. గురువారం అర్ధరాత్రి సమయానికి 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద నీరు ప్రవహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాజమండ్రి ధవళేశ్వరంలో ప్రస్తుతం వరద గోదావరి శాంతించింది. గంట గంటకు తగ్గుముఖం పడుతుంది. అయితే భద్రాచలం వద్ద వరద మళ్లీ పెరుగుతుందని సమాచారం గోదావరి పరిసర ప్రాంతాల వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ధవళేశ్వరం వద్ద మాత్రం వరద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. అయినా సరే లంక గ్రామాలు నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇక్కడ నుంచి 20 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు కోనసీమను ముంచెత్తుతోంది. అంతకంతకు వందలాది లంక గ్రామాలను వరద చుట్టుముడుతుంది. దీంతో బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది.
రాత్రి అయ్యేసరికి ముంపు గ్రామాల్లో ప్రజలు బిక్కుబుక్కుమని గడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 26 మండలాలకు పైగా వరదలో చిక్కుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వరద ప్రభావిత గ్రామాలు 168గా తేల్చారు. 81,506 మందిని వరద బాధితులుగా గుర్తించారు. వరద కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో ఈ సంఖ్య 1.20 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏజెన్సీతో పాటు పలు లంక గ్రామాల్లో వందల సంఖ్యలో పూరుగుడుసులున్నాయి. అయితే నష్టం లెక్కింపులో డాబా ఇళ్లనే అధికారులు లెక్కలోనికి తీసుకుంటున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటికీ 21,192 ఇళ్లు మునిగినట్లు గుర్తించారు. కోనసీమ అంటే అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. ఎవరొచ్చినా కడుపు నిండా భోజనం వడ్డించకుండా వదలరు. అలాంటిది ఇప్పుడు వరదతో వేలాది మంది కోనసీమ వాసులు కనీసం ఒక పూట భోజనానికి కూడా నోచుకోవడం లేదు. లంకల్లో వరదతో చాలామంది మిద్దెలు మేడలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సగానికి పైగా మునిగిపోయిన ఇళ్ల వద్దకు వెళ్లడానికి అధికారులు కూడా సాహసించడం లేదు. ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. విద్యుత్ స్తంభాలు తీగలు కొట్టుకుపోయాయి. రాత్రైతే వీరంతా చీకట్లోనే గడుపుతున్నారు. కొన్ని చోట్ల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినా భోజనం అందడం గగనంగా మారింది. చాలీ చాలని అన్నంతో ఎందరో సరిపెట్టుకుంటున్నారు. లెక్కల్లో లక్షకు పైగా ఆహార ప్యాకెట్లు పంచినట్లు అధికారులు చూపిస్తున్నా అందేది మాత్రం అరకోరమందికే. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద నీటిమట్టం కొంత తగ్గినా వరద ఉధృతి కొనసాగుతుంది. గరిష్టంగా 10-15 అడుగుల వరకు వచ్చిన వరద ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. పోలవరంలో వరద నీరు లీకేజీలను దాదాపు అడ్డుకోగలిగారు. దీంతో గ్రామంలో చేరిన వరద నీటిని మోటారుల ద్వారా బయటకు తోడుపోస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న 19 గ్రామాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కోండ్రుకోట, మాదాపురం, టేకూరు, శివగిరి, లోతట్టు గ్రామస్తులు కొండగుట్ల మధ్య టెంటుల్లో గడుపుతున్నారు. వరదల కారణంగా ఎక్కడ చూసినా చెట్లు పుట్టలకు పాములే వేలాడుతున్నాయి. కొండ చెలువలు చెట్లలో చిక్కుకొని కనిపిస్తున్నాయి. ఉద్యాన పంటలకు కోనసీమ పెట్టింది పేరు. వందలాది లంకల్లో అరటి, బొప్పాయి, మునగ, కూరగాయలు, కూరగాయ పాదులు, తమలపాకు పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. అనేక తోటలు కొట్టుకుపోయాయి. అలాగే కొబ్బరి తోటల్లో వేలాది ఎకరాల్లో అంతర పంటలు సాగుతున్నాయి. దీంతో నష్టం ఎంతనేది లెక్కించడం ఉద్యాన శాఖకు సాధ్యం కావడం లేదు. 20,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కరోనా నివారణకు ముందస్తుగా రాజమండ్రిలో హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఆల్ హుదా సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో కోవిడ్-19 నివారణకు హోమియోపతి మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాజమహేంద్రవరంలో 3వ వార్డులో సుమారు 2,000 కుటుంబాలకు ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అనే హోమియోపతి మందులను ఆల్ హుదా సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేసింది. ఈ సందర్భంగా ఆల్ హుదా సోషల్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధి షేక్ కరీముల్లా మాట్లాడుతూ, కోవిడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ హోమియోపతి మందు ఆర్సెనిక్ ఆల్బమ్ 30 తీసుకోవడం వలన మంచి సత్ఫలితాలు వస్తున్నాయని ఆయన అన్నారు. కోవిడ్ నివారణ కోసం నిరంతరం శ్రమిస్తున్న హోమియో ఫర్ హెల్త్ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆవ భూములు నివాసయోగ్యం కావని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బూరుగుపూడి గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వారి జీవితాలను వరదల పాలు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఆయన ఆవు భూములను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలు కాపాడటం పోయి ప్రభుత్వమే ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఇళ్ల పట్టాతో పాటు ప్రతి కుటుంబానికి ఒక పడవను కూడా మంజూరు చేయాలని అన్నారు. తక్షణమే రాష్ట్రంలో ఆవ భూములపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ భూములకు గతంలో చెల్లించిన రుణాలను వెంటనే రికవరీ చేయాలని అధికారులను కోరుతున్నారని అన్నారు. ఒక సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బీజేపీ నాయకులు కూడా చెబుతా ఉన్నాం, మీరు శ్రీరంగ నిధులు వెళ్ళించొద్దండి నేను అడుగుతా ఉన్నాం. మీరు ఏదో గతంలో టిట్కో హౌసింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ కేంద్ర నాయకులు వచ్చి, మీ కేంద్ర మంత్రులు వచ్చి ఈ విధంగా టిట్కో హౌసింగ్ ఉండాలి,
ఈ విధంగా సమగ్రంగా అభివృద్ధి చెప్పాలని కితాబులు ఇచ్చి అన్ని రాష్ట్రాలు అమలు చేయమని చెబితే భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 76వ జన్మదినోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా సేవాదళ అధ్యక్షుడు గోలి రవి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్వి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి ఆది పురుషులని కీర్తించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ బెజవాడ రంగారావు, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మట్ట ఈశ్వరబాబు, ప్రధాన కార్యదర్శి పిసిపాటి రవీంద్ర శ్రీనివాస్, నగర అధ్యక్షుడు దాసరి ప్రసాద్, బ్లాక్ వన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పిల్లా సుబ్బారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నలబాటి శ్యామ్, పుల్లేటికుర్తి జగన్నాథ్ తదితరుల నేతలు పాల్గొన్నారు. ఈ భారతదేశానికి చేసిన సేవలు ఆయన సేవలు కొనియాడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా భారతదేశానికి యువతకు ప్రత్యేకంగా ఈరోజు మరి కంప్యూటర్ యుగంలో కానీ మరి టెక్నాలజీని ఈరోజు ఎంతో అభివృద్ధి చెందిన విషయం మనందరికీ తెలుసు. యువత ఎంతోమంది మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఆ టెక్నాలజీని ఈరోజు భారతదేశానికి తీసుకొచ్చినటువంటి ఘనత మరి రాజీవ్ గాంధీకే దక్కుతుందని తెలియజేసుకుంటాం. ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదవులు నడిపి అదేవిధంగా ప్రాణానికి హాని ఉందని తెలిసినప్పటికీ కూడా దేశానికి సేవ చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు సాగినటువంటి మహోన్నతమైనటువంటి మనిషి యొక్క ఆయన ఆశయాల్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటాం. రాజానగరం నియోజకవర్గం మదర్పూడికి చెందిన అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పంపించిన 2 లక్షల రూపాయల చెక్కును స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ వద్ద రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్ కుమార్, తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు ఆ బాలికకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కొల్లివెల్లని హారిక, డిప్యూటీ మాజీ ఫ్రోన్ లీడర్ కురిమిలి విజయశేఖర్, రెల్లి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. సీసీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ లో కరోనా మహమ్మారి విలయ తాండవం. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కేసులు నమోదయ్యాయి. గోదావరిలో మరోసారి పెరుగుతున్న వరద నీరు, భయాందోళనలో లంక గ్రామాలకు చెందిన ప్రజలు. అందరి దృష్టి కరోనా వ్యాక్సిన్ పైనే. 3వ దశ ట్రయల్స్ కి సిద్ధమవుతున్న ప్రయోగశాలలు. సీసీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.